పదార్థాలు వినియోగదారులు ఫెడ్లర్పై నిరంతరం మనము నిఘా పెడతా ఉన్నాం. మరి దీన్ని పురస్కరించుకుని ఈరోజు ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఇద్దరు ఎండ్ యూజర్స్ అండ్ ఒక ఫెడ్లర్. వాళ్ల నుంచి మనం అబౌట్ 183 గ్రామ్స్ ఆఫ్ కొకేన్, దెన్ 44 ఎక్స్టసీ పిల్స్, 3 మొబైల్ ఫోన్స్, ఆల్ వర్త్ ఆఫ్ అబౌట్ 26.2 lakhs మెటీరియల్ మనము సీజ్ చేశాము. దీనికి సంబంధించి మనము రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 799 అండర్ సెక్షన్ 21, 22, 29 ఆఫ్ ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈ 3 మెంబర్స్ ని మనం అరెస్ట్ చేశాము. ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా మనకి ఎస్ఓటి మాదాపూర్ టీమ్ హెడెడ్ బై ది ఇన్స్పెక్టర్ అండ్ యాంటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ కేసు మనము చేయడం జరిగింది. మరి ఇందులో ఈ కేసులో చూస్తే మనకి ఇద్దరు ఎండ్ యూజర్స్ ఉన్నారు, శ్రవణ్ కుమార్ రెసిడెంట్ ఆఫ్ నిజాంపేట్ పాచిపల్లి అండ్ చరణ్ తేజ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. వీళ్ళిద్దరు ఎండ్ యూజర్స్. మనకి న్యూ ఇయర్ వస్తుందని చెప్పి వీళ్ళు పార్టీ చేసుకోవాలని చెప్పి ఈ పర్టికులర్ డ్రగ్స్ ని వీళ్ళు గోవా నుంచి తేయడం జరిగింది. వీళ్ళు ఇద్దరు మొహమ్మద్ అష్రఫ్ బేగ్ అలియాస్ దావూద్ ఇస్ రెసిడెంట్ ఆఫ్ టోలీ చౌకీ